కొల్చేరా మండలం రంగంపేటలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రె ప్రభాకర్ సీనియర్ జర్నలిస్ట్ గామిని జైపాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్ర కలిగిన రంగంపేటను మండల కేంద్రంగా తీర్చిదిద్దాలని నర్సాపు నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తక్షణమే కేటీఆర్ కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో రంగంపేటలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరాహార దీక్షలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోయిని గంగారాములు పుర్ర మహేష్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 మండలాలను ప్రకటించడం జరిగింది. మరి రంగంపేటను మండల కేంద్రంగా ప్రకటించకపోవడం బాధాకరం. మరి నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ మదన్ రెడ్డి గారు అనుకుంటే అది ఏది కూడా అసాధ్యమైన పని కాదు. కాబట్టి తక్షణమే మరి రంగంపేటను మండల కేంద్రంగా ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి రంగంపేట అంటే వాణిజ్య వ్యాపార కేంద్రం. ఇలా చుట్టూ నలుమూల గ్రామాలు కూడా ఈ రంగంపేటకు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రతిదీ కూడా రంగంపేటలో అన్నిటికీ అనుకూలంగా ఉన్నది. కాబట్టి గౌరవశ్రీ మదన్ రెడ్డి గారు తక్షణమే కేటీఆర్ను కేసీఆర్ను మరి అడిగి నీకు కేసీఆర్ కేటీఆర్ కూడా మంచి అనుకూలంగా ఉంటారు. కాబట్టి మా నియోజకవర్గంలో మంచి నాయకునిగా మరి నువ్వు రంగంపేటను ఖచ్చితంగా మండల కేంద్రంగా ప్రకటింపజేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే 1986 నాడు రంగంపేట మండల కేంద్రం అది అనివార్య కారణాల వల్ల రంగంపేట మండలం ఉండి కొల్చారం పోయింది. కాబట్టి మరి కొల్చారం మండల కేంద్రంగా అక్కడి గ్రామాలతో ఉండడం కూడా ఉంటుంది. కాబట్టి తక్షణమే ఎందుకంటే రంగంపేటను మరి చరిత్ర గల రంగంపేటను ఖచ్చితంగా రంగంపేట మండల కేంద్రంగా ప్రకటించాలి. మరి ప్రకటించకపోతే మరి రేపు ఫస్ట్ నుంచి కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున అంబేద్కర్ సంఘాల తరఫున అలాగైతే జేఏసీ ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా ఖచ్చితంగా రంగంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేయడం కూడా జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం.